పచ్చకమిలన్ కీర్. వావ్, సో మస్కమిలన్ అందరికి ఇష్టమైన ఫ్రూట్ అనుకుంటే చక్కగా చలవ చేస్తుంది, జ్యూస్ తాగుతూ ఉంటారు. సో నాకు ఎందుకు అనిపిస్తుంది మస్కమిలన్ కీర్ అనగానే మస్కమిలన్ పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉంటదేమో కీర్ కి అని. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ సెట్ చేస్తాను. ఓకే ఓకే, నా ఇంగ్రీడియంట్స్ సెట్ చేశాను. ఓకే, సో మస్కమిలన్ కీర్ అనుకున్నాను, ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావు అని తెలుసు. సో చక్కగా తను సాబుదానా కిచడీ చేసి నువ్వు సాబుదానా కూడా తీసుకొచ్చేసావు. అండ్ ఓట్స్ కూడా కొంచెం డిఫరెంట్ కన్సిస్టెన్సీకి కావాలి, ఆ స్టిక్కీ నేచర్ ఉంటేనే పాయసం తినాలనిపిస్తుంది. ఓకే, చక్కగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, సూప్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం నెయ్యి, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కీర్ అనగానే ఫ్రూట్తో కీర్ చేయడం చాలా డిఫరెంట్. సో ఇది చాలా టేస్టీగా ఉండబోతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా వెరీ హెల్దీ, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీగానే ఉన్నాయి కాబట్టి. సో మనం అప్పుడప్పుడు పండగ కాబట్టి అలా షుగర్ చక్కెర కూడా చీడ్డేలాగా చేయొచ్చు అనమాట వన్ డే. అవును, సో హెల్త్ది కూడా మనం ఫ్రూట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ ఇంకా అది అయిపోతుంది. కరెక్ట్. తర్వాత డ్రై ఫ్రూట్స్, సో అది రోస్ట్ అయిపోయింది కదా, అది తీసి పక్కన పెట్టేసుకుందాం. అందులోనే ఓట్స్ కూడా, జస్ట్ ఇలా రోస్ట్ చేసుకుంటే చాలా. యా, రోస్ట్ చేసుకుంటే చాలు. సో ఇదేంటి అంటే కీర్ అంటే మరీ లిక్విడ్ లాగా కాదు, కొంచెం సెమీ సాలిడ్ కీర్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, సో నిజంగానే చాలామందికి మరీ లిక్విడ్గా కాకుండా అలా సెమీ సాలిడ్గానే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం ఫుల్ అయినట్టు కూడా ఉంటుంది టమ్మీ. రోస్ట్ అయిపోయినాయి ఓట్స్. తర్వాత కొబ్బరి పాలు. సో కీర్ అనగానే అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ యూస్ చేసేసావు అండ్ ఒక ఫ్రూట్ ఇన్వెంట్ చేసేసావు అందులోనే, అండ్ పాలు కూడా కొబ్బరి పాలు తీసుకున్నావు. యా, అందులోనే కొన్ని వాటర్ కూడా ప్రసిస్తాను. ఎలాగైనా మనము ఓట్స్ యూస్ చేసాం కాబట్టి కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది థిక్గానే వస్తుంది అన్నట్టు. యా, నెక్స్ట్ నెక్స్ట్ సాబుదానా. ఆల్రెడీ నేను దీన్ని నానబెట్టి తెచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ పంచదార. సో ఇది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎక్కువగా స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువగా, లేదంటే కొంచెం తక్కువ కూడా వేయచ్చు. నేనైతే కొంచెం మోడరేట్గా వేస్తున్నాను. ఈరోజు నేనైతే పంచదార యూస్ చేస్తున్నానండి. దీన్ని రీప్లేస్మెంట్ కావాలి అంటే మనం బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు, అలాగే బెల్లం కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత యాలకుల పొడి ఇంకో స్పూన్. సో స్వీట్ అనగానే మనం యాలకుల పొడి యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఫ్లేవర్ అనేది మాత్రం ఉండాలి. యా, నెక్స్ట్ ఇంకేమేస్తున్నాం? నెక్స్ట్ మనం కొద్దిసేపు అది బాయిల్ అవ్వనివ్వండి, ఆ తర్వాత మస్కమిలన్ ప్యూరీ వేసేద్దాం. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా తెలుస్తుంది అయిపోయింది పాయసం అని. సో ఇంకా నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేస్తున్నాను మస్కమిలన్. సో నేను మిక్సీ పట్టేలా మరి ఆఫ్ చేసేయండి. ఓకే, చక్కగా ప్యూరీ తీసుకొచ్చారు. యా, ప్యూరీ తీసుకొని వచ్చాను. ఓకే, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. యా, సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో అండ్ అలాగే మస్కమిలన్తో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, మస్కమిలన్ కీర్ రెడీ అయిపోయింది. వావ్,
మస్క్ మిలన్ కీర్ అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మస్క్ మిలన్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు ఒక కప్పు, సగ్గు బియ్యం అర కప్పు, కొబ్బరి పాలు ఒక కప్పు, ఓట్స్ ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్, పంచదార కొద్దిగా. మస్క్ మిలన్ కీర్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో ఓట్స్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం కొద్దిగా పంచదార యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కర్బూజా పేస్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కర్బూజా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మస్క్ మిలన్ కీర్ రెడీ.